రైట్, నిజంగా మీ పోల్ చూసినప్పుడు మాకు ఫస్ట్ నవ్వు వచ్చింది, తర్వాత అభిమానుల ఆగ్రహాన్ని మేము న్యూస్ చూసిన సందర్భం ఉంది. సమంత గురించి కూడా కామెంట్ చేసినప్పుడు బెంజ్ సర్కిల్ లాగా ఉంటుందని, నడుము బెంజ్ సర్కిల్ లాగా ఉంటుంది. అసలు పోలిక ఎలా చేశారండి? మామూలుగా వాలు జడ నాగుపాము లాగా ఉంటుంది అంటారు, కోటేరు లాంటి ముక్క అంటారు. అసలు సమంత నడుకి బెంజ్ సర్కిల్ కి సంబంధం ఉందండి? అసలు అలా అటువంటి కామెంట్స్ విజయవాడలో సన్ ఆఫ్ శక్తి మూర్తి ఆడియో పంపించడం జరిగింది. నాకు బెంజ్ సర్కిల్ ఒకటే తెలుసు, సో అట్టా చెప్పడం జరిగింది అంతే. దట్స్ ఇట్. అంతే తప్ప ఏదో వేరే ఉద్దేశంతో కాదు. అంటే అక్కడ పోలింగ్ కూడా బాగాలేదు, అది కూడా అసభ్యకరంగా ఉంది. సరే, మహిళా సంఘాల ఆగ్రహాలన్నీ మీరు తర్వాత చూసే ఉంటారు. తర్వాత చెప్పాను నేను, ఓకేనమ్మా ఇక మీదట నా హద్దులో నేను ఉంటాను, హద్దు మీరు క్షమించండి అని చెప్పడం జరిగింది. వాళ్ళకి మీకు సినీ ఇండస్ట్రీలో రిలేషన్స్ అవి చాలా మంచిగా ఉంటాయి. అదే అదే అంట అదే బయట తర్వాత ఎప్పుడైనా కలిసారా, మాట్లాడారా ఈ కామెంట్స్ ఈ కాంట్రవర్సీస్ అయిన తర్వాత? సమంత గానీ అనుష్క గానీ అమ్మాయి కూడా స్పోర్టీగా తీసుకుని తప్ప ఏమి నా గురించి కామెంట్ చేయలేదు. ఎందుకంటే షూటింగ్లో సరదాగా ఉంటాం అంతే. ఆ సరదా గురించి అలా మాట్లాడడం తప్ప అదర్వైజ్ లేకపోతే